మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని చూస్తూ, నన్ను అభిమానిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ఆశీర్వదిస్తూ, నేను చేసిన వీడియోలను నచ్చితే 10 మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు, ఉద్యమాభివందనాలు. మిత్రులారా, నా వీడియోస్ ని షేర్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. కానీ నా వీడియోస్ షేర్ చేయడం వల్ల, నా వీడియోస్ షేర్ చేయడం వల్ల మీకు అన్యాయం జరుగుతుందని అర్థమైనప్పుడల్లా బాధ అవుతుంది. అదేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. బీఆర్ఎస్ పార్టీలో ఒక నాయకునికి నేను నచ్చాని ఆయన డిజిటల్ మీడియా, ఆయన ఫ్యాన్స్ కలిసి నా వీడియోస్ ఎవరెవరైతే షేర్ చేస్తారో వాళ్ళ ఈ స్క్రీన్ షాట్ తీసి భద్రంగా దాచిపెడుతున్నట. బీఆర్ఎస్ పార్టీలో నా వీడియోని షేర్ చేసిన వాళ్లకు అవకాశం రాకుండా చేస్తున్నారట. మరి దీనిలో నిజమేతుందో ఆలోచించాలి. ఎందుకంటే ఇది నా ఒక్క దగ్గరనే ఆగలే. బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కోసమే ప్రాణాలు పనంగా పెట్టి గొంతంత ఓంగా పాట పాడిన సాయి చెందుకే తప్పలే ఆకలి శ్రీనివాసరెడ్డికి. ఎంత ఇకపోతే ఇట్లా ఉంది పరిస్థితి మిత్రులారా. పోనీ ఇవి చూడండి, ఎందుకు నచ్చలేనంటే స్టేట్మెంట్లు కాదన్నా ముందు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పేసి చెప్తే, అడ్వైజ్ చేస్తే నచ్చట్లేదు. బీఆర్ఎస్ సిజం అనే పేరుతో గ్రూపులు పెట్టి ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి. దానిలో నా ఛానల్ మీద రిపోర్ట్ కొట్టాలని, ఈ 2 యూట్యూబ్ ఛానల్ రిపోర్ట్ కొట్టాలని, పైగా సబ్స్క్రైబ్ చేస్తే అన్స్క్రైబ్ చేయమని చెప్పి ఒక ఉద్యమం లెక్క చేస్తున్నారు ఈ కోవాటి వాళ్ళు, ఈ చెంచాగాళ్ళంతా. ఆ చెంచాగాళ్ళకు సూటిగా చెప్పదలుచుకున్నా, అరే ఎవరో ఎంటర్టైన్ చేస్తే నేను రాలేదురా, ఈ జాతి కోసం కొట్లాడుతున్నా, గుర్తుపెట్టుకో, నాకు ఎవడైనా సాయం చేసినోడు కాదు. ఇకపోతే వీళ్ళకి ఎట్లాంటి వాళ్ళు కావాలి తెలుసా మిత్రులారా? ఆకలి శ్రీనివాసరెడ్డి అట్లా ఉంటే వద్దు, ఆత్మ పరిశీలన చేసుకోమంటే వద్దు. ఇగో తెలంగాణ ఆత్మ నమ్మేటోళ్ళు కావాలి. ఇగో వీళ్ళు గుర్తుపెట్టుకు, వీడు ఎవడో తెలుసు కదా, చూడురి నిన్ను అరెస్ట్ అయ్యండు. బీఆర్ఎస్ నేత అలి శెట్టి అరవింద్ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది బెంగళూరుకు చెందిన ఓ కంపెనీకి తెలంగాణలో మధ్యాహ్న భోజన పథకం పెట్టిస్తా అని వినే జాగీర్ అని చెప్పేసి ఒక దొంగ జీవం, నకిలీ జీవం చూపెట్టి 5 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. 5 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. గీనట్లంటోళ్ళు. మరి ఆ నాయకులకు నచ్చుతుంది. ఎవడయ్యా వీడు, ఉద్యమానికి వీనికి ఏం సంబంధం? ఎవడు వీడు ఉద్యమానికి ఏం సంబంధం? వీడు ఎప్పుడు ఉద్యమం చేసాడు, ఎప్పుడు జైలు వేయండు, ఏడ దెబ్బలు తిన్నాడు, అసలు వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు? గీనట్లంటోళ్ళను బ్రోకర్ కాలను, జోకర్ కాలను, పైరవి కాలను పట్టుకొచ్చి నిజమైనటువంటి ఉద్యమకారులకు అన్యాయం చేశారు. నిజంగా ఉద్యమం చేసిన వాళ్ళేమో బయట పడిగాపులు కాస్తా అంటే, వీడేమో ఏకంగా ముఖ్యమంత్రిని కలుస్తాడు, పోయి కేటీఆర్ ఎంబడి తిరుగుతుంటాడు, కవిత ఎంబడి తిరుగుతుంటాడు, ఉద్యమం చేసిన వాళ్ళేమో బయట పడిగాపులు కాస్తాడు. పైరవికారులని పక్కలేసుకొని ఉద్యమకారులను పక్క నూక్తే ఏమవుతుంది? ఇట్లాంటి అరెస్టులు అయిపోయి ఒకటి తీసుకపోయి నిన్న మొన్న కేటీఆర్తో తిరిగినోడు ఇవో జైల్లో ఉన్నాడా అని గిట్ట ఫోటోలు చూపిస్తాడు. ఆలోచించాలి కదా, ఎవడు జాతి కోసం కొట్లాడుతుండు, ఎవడు జాతి కోసం ప్రాణాలు పనంగా పెట్టిండు, సోయిండద్దా? ఈ చెంచాగాళ్ళు నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడతారు, ఏం సాధిస్తారా? మీరు కామెంట్లు పెట్టచ్చు, నేను గనక ర్యాగింగ్ స్టార్ట్ చేసిన అనుకో బిడ్డ, నేను ఎక్కువ కాలేజీలో అవ్వలే, నేను గనక ర్యాగింగ్ చేసిన అనుకో కొడుక ఒక్కొక్కని కథలు మామూలు ఉండే, మరి మామూలు ఉండే సిద్ధిపేటోని, నేను సిద్ధిపేటోని గుర్తుపెట్టుకోరి.